श्री राम राम रामेति श्री राम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम नाम वरानने आयन अंटारु एवं माम परिभाषंतम कस्माद्वैन अभिभाषदः नेनु मात्लाडुतूने उन्नानु मी इद्दरु नातो मात्लाडटलेदु सुग्रीवो नाम धर्मात्मा कश्चित् द्वानरयूधपः वीरो वीरो विनिगृतो भ्रात्रा जगद्भ्रमति दुःखितः ई ऋष्यमूक पर्वत शिखरं मीद सुग्रीवुडु उन्नाडु आयन अन्नगारु वाली ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి వాలి రాజ్యం నుంచి వెళ్లగొట్టి రాజ్యాన్ని సుగ్రీవుడి భార్య రుమణి కూడా హస్తగతం చేసుకున్నాడు. ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మన రాజ్ఞా వానరముఖ్యానాం హనుమాన్ నామవానర. అదిగో ఆ సుగ్రీవుడు పంపిస్తే నేను వచ్చాను, ఇది చెప్పమని చెప్పారా? ఇది చెప్పమని చెప్పలేదు సుగ్రీవుడు. కానీ ఆయనకి దర్శనం చేయగానే ఎంత నమ్మకం వచ్చిందంటే, నేను మాట్లాడినా సత్యం చెప్పేసినా నాకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు, కాబట్టి సుగ్రీవుడు నన్ను పంపాడు, నేను మీ దగ్గరికి వచ్చాను, నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని, నా పేరు హనుమ అంటారు. యువాభ్యాం సహ ధర్మాత్మ సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం. మీరు నా ప్రభు అయినటువంటి సుగ్రీవుడితో స్నేహం చేస్తే బాగుంటుంది, మీ ఇరువురు సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. భిక్షురూప ప్రతిఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయ ఋష్య ముఖాభిహ ప్రాప్తం కామగం కామరూపిణం. నేను సన్యాసి వేషంలో ఉన్నానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను సన్యాసిని కాను, ఇది వేషం కట్టానంతే. నాకు కామరూపం తెలుసు, కాబట్టి సన్యాసి వేషం వేసుకుని మీ దగ్గర సత్యం తెలుసుకోవడానికి వచ్చాను. నేను యథార్థానికి వానరాన్ని, నేను ఎక్కడికైనా సరే ఎగిరి వెళ్ళగలను, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలను అని తను సన్యాసి వేషంలో ఉన్నాను అన్న విషయాన్ని చెప్పేశారు రామలక్ష్మణులతో. అంటే ప్రభు కార్యం మీద వచ్చిన సుగ్రీవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి సుగ్రీవుడికి అపకారం కలిగేటట్టుగా ప్రవర్తించడం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. అసలు వారి తేజస్సులు చూడగానే ఆయనకి అంత విశ్వాసం వచ్చేసింది, ఇక వీరి దగ్గర దాచక్కర్లేదనుకున్నారు, ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. రాముడు అన్నాడు, తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్ వాక్యై స్నేహయుక్తం అరిందమా. రాముడు హనుమతో మాట్లాడలేదు, లక్ష్మణుడి వంక చూసి అన్నారు, లక్ష్మణ చూసావా ఎంత అందంగా మాట్లాడాడో, సుగ్రీవుని యొక్క సచివుట మంత్రిట, వాక్యజ్ఞం, తను మాట్లాడుతున్న మాట యొక్క అర్థాన్ని తాను బాగా తెలుసుకుని మాట్లాడినటువంటి వాడు, ఆ మాట మధురమధురంగా మాట్లాడినటువంటి వాడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం. ఋగ్వేదం తెలియనివాడు, యజుర్వేదం తెలియనివాడు, సామవేదం తెలియనివాడు ఇలా మాట్లాడలేడు. అయితే ఇక్కడ ఒక చిత్రం, హనుమ మాట్లాడిన మాటల్లో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఎక్కడున్నాయి? మరి రామచంద్రమూర్తి ఎలా చెప్పగలిగారు ఈ మాట? ఆ మూడు వేదాలు తెలిస్తే తప్ప ఇలా మాట్లాడలేడు అని ఎలా అన్నారు? అంటే ఋగ్వేదంలో రుక్కులు అంటారు ఆ శ్లోకములను, ఆ మంత్రములను, అవి దేవతలను స్తుతి చేస్తాయి. దేవతలను స్తుతి చేసేటటువంటి ఆ మంత్రములకే రుక్కులని పేరు. ఆ రుక్కుల యొక్క సమూహములకు స్తుతి అయితే సూక్తము అంటారు. సూక్తము అంటే సు ఉక్తము, బాగుగా చెప్పబడినది. స్త్రీ సూక్తం, పురుష సూక్తం, ఏదో భూసూక్తం, నీలా సూక్తం, అలా సూక్తం అంటాం, అంటే బాగుగా చెప్పబడినది. ఇప్పుడు ఋగ్వేదంలోనే సూక్తములన్నీ ఉన్నాయి, అంటే స్తోత్ర పాఠములన్నీ అవి బాగా చెప్పినవి, అందుకని ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఆ సూక్తం తీసుకుని మనం చెప్పి పూజ చేస్తాం. స్త్రీ సూక్త విధానేనా అంటుంటాం కదా, పురుష సూక్త విధానేనా అంటూను. యజుర్వేదం యజ్ అంటే పూజించుట, కర్మకి సంబంధించింది, అందుకే యజ్ అంటే పూజించుట ఆరాధించుట, యజ్ఞం అన్న మాట ఈ ధాతువులోంచే వచ్చింది. ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాన్ని తను స్వీకరించి వాక్కుగా వాడి యజ్ఞం అంటే ఒక క్రతువుని నిర్వహించి ఒక కర్మ చేసి ఏ ప్రయోజనమును సిద్ధింపచేసుకోవాలో ఆ ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవడానికి మీరు చేసేటటువంటి ఒక కర్మకి యజ్ఞము అని పేరు.
అది అగ్నిహోత్రంతో కూడినదై ఉండొచ్చు, లేదా మీరు యజ్ఞ సమానంగా ఒక పూజని చేసి ఉండి ఉండవచ్చు. సామ అంటే మనస్సుకి శాంతినివ్వగలిగినది ఏదో దానికి సామ అని పేరు. సామవేదం అంటే మనస్సుకి శాంతినివ్వగలిగినది, అంటే దీర్ఘాలతో ఉంటుంది. ఇప్పుడు శాంతమైనటువంటి మనసు వలన సౌఖ్యం పొందేటట్లు చేయగలిగినటువంటి వేదం సామవేదం. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద వినీతస్య అని రామచంద్రమూర్తి అన్నారు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఈయన కనపడుతున్నటువంటి నా నరస్వరూపము వెనక ఉన్నటువంటి తేజస్సుతో కూడినటువంటి అసలు రహస్యాన్ని, అవతారాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు. ఒక నరుడిగా మాట్లాడినప్పుడు నా తేజస్సు సక్రమముగా అర్థమై దాన్ని స్తుతించగలిగిన వాడు, దీనిని పూజించడం తెలుసున్నవాడు, అందుకని భూమి మీద పడి ప్రణిపాతం చేశాడు ఆయన. ప్రణిపాతశ్చ అంటే మీకు గొప్ప పూజ్య భావన కలిగితే ఇక భూమి మీద మెల్లగా వంగి మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి పడకుండా, ఇది దీన్ని ఇలా పడేశాననుకోండి ఠామని పడిపోతుంది అంతే. అంతేగాని ఇదేం మెల్లిగా మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి అలా ఏం పడదు, గబుక్కుని కనబడిపోతున్నావు కర్ర పడిపోయినట్టు. అలా పడిపోతే అంటే అసలు చూసి చూడగానే అప్పా ఏమి పూజనీయులు అనిపించి మీరు పడిపోయారనుకోండి, దానికి ప్రణిపాతం అంటారు. హనుమ ప్రణిపాతం చేశారు. ఇంత గొప్ప ప్రణిపాతం పూజ ఈ నమ్మకమే యజ్ఞం. కాబట్టి ఇప్పుడు ఈ యజ్ఞానికి ఒక ఫలితం ఉంది. ఏమిటా ఫలితం? నాకు సుగ్రీవుడికి స్నేహం, సుగ్రీవుడికి రాజ్యము కలగడం, భార్య కలగడం. నాకేమిటి సౌఖ్యం? సీతమ్మ జాడ తెలియడం, రావణ సంహారమునందు వానల యొక్క సైన్య బలం నాకు తోడుగా రావడం. కాబట్టి ఇది సాధించాడు ఆయన. ఆ రుక్కులను యజ్ఞముగా మార్చి, యజ్గా మార్చి యజుర్వేదాన్ని దాంట్లోకి తీసుకొచ్చి కార్య సాధన చేస్తున్నాడు. ఈయన వచ్చి మాట్లాడితే నాకు మనశ్శాంతి కలిగింది. ఈయన యథార్థమును ప్రతిపాదిస్తున్నాడు. నేను సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలని వెతుకుతున్నాను, సుగ్రీవుడితో స్నేహం చేసుకోండి తనే వచ్చాడు సుగ్రీవ సచివుడు. కాబట్టి నా మనసుకి సౌఖ్యము శాంతికి కారకమయ్యాడు. కాబట్టి లక్ష్మణ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈయన మాటల్లో ఉన్నాయి. ఇది లేనివాడు ఇలా మాటలు తీసుకొచ్చి వేద ప్రయోజనాన్ని మాటలోకి తేలేడు. వేదములు బాగా తెలుసున్నవాడు కాబట్టి వేదము యొక్క ప్రయోజనాన్ని తన మాటలలోకి తెచ్చి వేదముల యొక్క స్వరూపంగా శ్లోకాల్ని నా దగ్గర చెప్పగలిగినటువంటి ప్రజ్ఞతో భాషించాడు. ఈయనకి వ్యాకరణం బాగా తెలుసున్నవాడు. న్యూన వ్యాకరణం కృత్సం మనీన బహుధాశ్రితం బహు వ్యాహరతానేన నకించిదపి శబ్దితం. చక్కటి మాట మాట్లాడాలి అంటే వ్యాకరణం తెలిసి ఉండాలి. వ్యాకరణం తెలిసి ఉంటే క్రియాపదంతో వాక్యాన్ని పూర్తి చేస్తూ అవతల వాళ్ళకు అర్థమయ్యేటటువంటి రీతిలో వాక్య నిర్మాణం చేసి అపశబ్దములు రాకుండా చక్కగా ఉచ్చరించగలిగినటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. ఇటువంటి ప్రజ్ఞ భాషించింది అంటే ఈయనకి వ్యాకరణం తెలుసు. అనయా చిత్రయా మాచ త్రిస్థాన వ్యంజనస్థయ కస్య నారాధ్యతే చిత్తం ఉద్యతాసే హరేరపి. ఈ మహానుభావుడు వక్షస్థలం నుంచి శబ్దమును పుట్టిస్తున్నాడు, కంఠము నుండి పుట్టిస్తున్నాడు, నాలుక నుండి పుట్టిస్తున్నాడు. అంటే మూడు చోట్ల శబ్దం కట్టబడుతుంది. మూడు చోట్ల శబ్దాన్ని ఎలా పలకాలో అలా పలుకుతున్నాడు. ఎంత స్వరం వాడాలో అంత స్వరం వాడుతున్నాడు. ఉద్వేగంతో లేదు, అవయవాలు కదలటం లేదు, అతిగా కదలకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇన్ని తెలిసిండి మాట్లాడుతున్నాడంటే ఇలా మాట్లాడగలిగినటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడు మంత్రిగా కలిగినటువంటి ప్రభువు ఏ కార్యాన్నైనా సాధించగలడు. ఇలా మాట్లాడే ఉంటే మాట్లాడేవాడు ఉంటే కత్తి ఎత్తినవాడు కూడా కత్తి దించేస్తాడు. అంత బాగా మాట్లాడాడు కదయా అని ఏవం విధో యస్య దూతో న భవేత్ పార్థివస్యతో సిద్ధ్యంతి కథం తస్య కార్యాణాం గతయో నఘ. ఇటువంటి మహానుభావుడు సచివుడుగా ఉన్నటువంటి వారి కార్యం తప్పకుండా నెరవేరుతుంది. మనం ఇవాళ ఈ హనుమతోటి సమాగమం, ఈ హనుమని మనం కలుసుకోవడం మన అదృష్ట హేతువు అని రామచంద్రమూర్తి సంతోషించారు. హనుమ రాముని ప్రశ్న వేశారు అప్పుడు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని. కిమర్థం తుమ్మలం ఘోరం పంపకానన మండితం ఆగత సానుజో దుర్గం నానావ్యాళం మృగాయుతం. ఈ పాములతో మృగములతో నిండిపోయినటువంటి ఈ వనంలోకి రామా మీరు ఎందుకు వచ్చారు, నాకు చెప్పవలసింది అని అడిగారు. అప్పుడు రామవిచేత ప్రేరితుడైనటువంటి లక్ష్మణుడు సమాధానం చెప్తున్నాడు. రాజా దశరథో నామ ద్యుతిమాం ధర్మవత్సల చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమే వభ్యపాలయత్. ఒకనొకప్పుడు
మహానుభావుడు దశరథ మహారాజు గారు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. చాతుర్వర్ణములు కూడా తృప్తిగా ఉండేటట్టుగా చక్కటి పరిపాలన అందించినవాడు. నద్వేష్ట విద్యతే తస్య నచ సద్వేష్టి కంచన సచ సర్వేషు భూతేషు పితామహ ఇవాపర అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై ఇష్టవాన్ అప్తదక్షిణై. ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఆయన్ని ఎవరూ ద్వేషించలేదు. అలా పరిపాలించాడు దశరథ మహారాజు. ఎంతమందికో భూరి దక్షిణలు ఇచ్చాడు, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. తస్యాయం పూర్వజ పుత్రో రామో నామ జనైశ్రుత శరణ్య సర్వభూతానాం పితుర్ నిర్దేశ పారగ. ఆయన జ్యేష్ఠ పుత్రుడు రాముడు. ఆయన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యానికి బయలుదేరి భార్యతో కలిసి వచ్చాడు. సూర్యుని కాంతి సూర్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో అలా మా ఉదినగారైనటువంటి సీతమ్మ తల్లి రాముణ్ణి అనుగమించి అరణ్యవాసానికి వచ్చింది. అహమస్యావరో భ్రాత గుణైర్దాస్యం ఉపాగత కృతజ్ఞశ్చ బహుజ్ఞశ్చ లక్ష్మణో నామనామత. ఆయనకి నేను తమ్ముణ్ణి, కానీ ఆయన గుణములు చూసి నేను ఆయనకి దాసుడనయ్యాను, ఆయన్ని గురువుగా భావన చేస్తాను, ఆయన వెంట నేను కూడా అరణ్యవాసానికి వచ్చాను. సుఖార్హస్య మహార్హస్య సర్వభూత హితాత్మాన ఐశ్వర్యేన చ హీనస్య వనవాసాశ్రితస్య చ. ఆయన అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి అర్హుడైనటువంటి వాడు, సమస్త సుఖములు పొందగలిగినటువంటి వాడు, కానీ అన్నిటినీ కాదని తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని వనవాసం చేస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని ఈయన లేని సమయం నేను లేని సమయం చూసి ఒక రాక్షసుడు అపహరించాడు. అతని వివరములు మాకు బాగా తెలియవు, కానీ ఆ రావణుడు అన్న పేరు మాకు తెలుసు, కబంధుడు చెప్పాడు. కాబట్టి ఆ రావణుని యొక్క జాడ కనిపెట్టి సీతమ్మ తల్లిని మళ్ళీ మేము పొందడం కోసమని ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యంలో ఏతత్తే సర్వమాఖ్యాతం యథాతద్ధ్యేన పృచ్ఛత. నేను ఉన్నది ఉన్నట్టుగా నీతో యథార్థంగా ఉన్న విషయాన్ని చెప్పేశాను, కాబట్టి ఈ విషయంలో రాముడికి సహాయం చెయ్యవలసి ఉంటుంది. అహం చైవిహి రామశ్చ సుగ్రీవం శరణం గతౌ. రాముడితో కలిసి నేను సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాను అన్నాడు. ఎందుకని? సుగ్రీవుడి యొక్క సహాయం ఇప్పుడు రాముడికి కావలసి వచ్చింది, భూమండలం అంతా వెతకాలి. అందుకని సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాం. ఎక్కడ రామచంద్రమూర్తి, ఎక్కడ లక్ష్మణుడు? ఈ మాట అన్నప్పుడు లక్ష్మణుడి యొక్క హృదయం కదిలిపోయింది. సమస్త భూమండలాన్ని శాసించగలిగిన వాడు, మొన్న మీరు చూశారు లయం చేసేయగలడు, అటువంటి వాడు ధర్మాన్ని పాటిస్తున్నాడు. కబంధుడు చెప్పాడని స్నేహం కోసం వచ్చాడు. అటువంటి అన్నగారు సుగ్రీవుడికి శరణాగతి చేయడమా అని పరిస్థితి అటువంటిది. కాలోహి దురతిక్రమ. ఎవరికైనా ఏషదత్వాచ విత్తాని ప్రాప్యచానుత్తంజశ లోకనాథ పురా భూత్వా సుగ్రీవం నాథమిచ్చతి. ఈ జగత్తుకంతటికి నాథుడై కోరుకున్న వారికి కోరుకున్నంత ఐశ్వర్యాన్ని దానం చేసి ఎంతో కీర్తిగాంచినటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు. పితాయస్య పురాహ్యాసీత్ శరణ్యో ధర్మవత్సల తస్య పుత్ర శరణ్యశ్చ సుగ్రీవం శరణంగత. ఒకనకొకప్పుడు లోకంలో ఉన్న రాజులందరూ వచ్చి ఏ దశరథ మహారాజు గారికి శరణాగతి చేశారో ఆ దశరథ మహారాజు గారి కొడుకైన రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. సర్వలోకస్య ధర్మాత్మ శరణ్య శరణం పురా గురుర్మే రాఘవస్సోయం సుగ్రీవం శరణంగత. సర్వలోకములకు ధర్మాన్ని నేర్పగలిగినటువంటి వాడు, అన్ని లోకములు ఎవరికి శరణాగతి చేస్తాయో అటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. యస్య ప్రసాదే సతతం ప్రసీదే యూరిమా ప్రజా స రామో వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతే. ప్రజలందరూ సుఖం కోసం ఏ రాముణ్ణి శరణాగతి చేస్తారో ఆ రాముడు సుగ్రీవుడికి శరణాగతి చేసి స్నేహాన్ని కోరుకుంటున్నాడు. కనుక మీరు రామచంద్రమూర్తికి కావలసిన సాయం చేసి పెట్టి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడంలో సుగ్రీవుడు ఉపకరిస్తే బాగుంటుంది. ఈ మాటలు అన్నట్ట కానీ ఇక కన్నుల వెంట నీరు ఆగలేదు లక్ష్మణుడికి. ఇంత కష్టమా అన్నయ్య కనిపించింది. శోకాభిభూతే రామేతు శోకార్తే శరణంగతే కర్తుమర్హతి సుగ్రీవః ప్రసాదం హరియూధపః ఏవం బ్రువాణం సౌమిత్రిం కరుణం శాశ్రులోచనం హనుమాన్ ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారదః. కన్నుల వెంట నీరు ధారలుగా కారిపోయి ఏడుస్తూ అటువంటి రాముడు నాతో కలిసి సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు, మీరు మాకు ఉపకారం చేయవలసింది అని అడిగాడు. అడిగితే హనుమ వెంటనే జోక్యం చేసుకుని అన్నారు, మీరు జితేంద్రియులు, బుద్ధిమంతులు, మీరు విచారించవలసిన పని లేదు, మీరు మాకు లభించడం మా అదృష్టహేతు, కాబట్టి సుగ్రీవుడితో మీరు స్నేహం చేద్దరు కానీ ఇప్పుడు మీ ఇద్దరిని నేను తీసుకెళ్తాను, మీరిద్దరూ కూడా నా భుజాల మీద కూర్చోండి అన్నారు.
సన్యాసి వేషంలో కదా ఉన్నారు, నేను సన్యాసి వేషంలో వచ్చానన్నారు తప్ప ఇంకా సన్యాసి వేషంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందారు. భిక్షురూపం పరిత్యజ్య వానరం రూపమాస్థిత పృష్టం ఆరోప్యతావీరం జగామ కపికుంజర. ఆ సన్యాసి వేషాన్ని విడిచిపెట్టేసి రాముణ్ణి ఒక భుజం మీద, లక్ష్మణుణ్ణి ఒక భుజం మీద కూర్చోబెట్టుకుని తనకన్నా ఏం కావాలని ఇద్దరిని హనుమద్వాహనమై భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమోక పర్వత శిఖరముల మీదకి వెళుతున్నారు. వెళ్ళేటప్పటికి ఎదురుగుండా ఆ రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళేటప్పటికి అప్పటికే సుగ్రీవుడు భయపడిపోయి ఋష్యమోక పర్వత శిఖరము మించి ఆ మలయ పర్వత శిఖరం మీదకి దూకేసి అక్కడి నుంచి ఉన్నాడు. వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి అక్కడ దింపారు. ఒకసారి దింపి మహర్షి దీని చిట్ట చివరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. మళ్ళీ భిక్షు రూపం తీసుకున్నారు. ఎందుకని అంటే సుగ్రీవుడు మామూలుగా వానర రూపంలో వచ్చాడనుకోండి, హనుమ వస్తే సుగ్రీవుడిని నమ్మడం, నువ్వు ఇలా వెళ్ళి మాట్లాడే వాళ్ళు నేను మోసగించుంటారు నేను రానని ఇంకో చోటుకు దూకేస్తాడు. అందుకని భిక్షు రూపంలోనే వెళ్ళారనుకోండి, ఆ ఈ రూపంలో మోసగించడలే ఇప్పుడు ఈయన చెప్పిన మాట నమ్మి మళ్ళీ వస్తాడు. అందుకని మళ్ళీ సన్యాసి వేషం పొందారు. పొంది మళ్ళీ ఇప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయం రామో మహాప్రజ్ఞ సంప్రాప్తో ధృవిక్రమ లక్ష్మణేన సహ భ్రాత్ర రామోయం సత్యవిక్రమ ఇక్ష్వాకూణాం కులే జాతో రామో దశరథాత్మజ ధర్మే నిగదితశ్చైవ పితుర్నిర్దేశపారక. మహానుభావుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, తేజోమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి, ధర్మం తెలుసున్నవాడు, లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. ఆయన భార్య సీతమ్మ తల్లిని ఒక రావణుడు, ఒక రాక్షసుడు అపహరించినటువంటి కారణం చేత. కాబట్టి నీవు ఆయనతో స్నేహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్ష్వాకు కుల సంభవుడు మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే నీ అదృష్టం. ఎన్ని యాగాలో యజ్ఞాలో చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు గారు. అటువంటి వాళ్ళు ఇవాళ మన ఋష్యమూక పర్వతం మీదకి వచ్చారు. నీకు స్నేహం చేస్తాను, నీతో స్నేహం చేయిస్తాను అని మాట ఇచ్చి నేను వాళ్ళని తీసుకొచ్చాను. కాబట్టి నువ్వు వాళ్ళకి ఎదురొచ్చి స్వాగతం చెప్పి వాళ్ళతో స్నేహం చేసుకో అన్నాడు. ఇప్పుడు నమ్మాడు. భవతా సఖ్య కామౌతో భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రతి గృహ్యాచ్యస్వైతో పూజనీయతమా ఉభౌ. వాళ్ళిద్దరినీ నువ్వు ఎదురు వచ్చి స్వాగతం చెప్పి చేతులు పట్టుకుని తీసుకొచ్చి కూచోపెట్టి పూజించు అన్నాడు. వారు పూజ్యులు కాబట్టి గబగబా వచ్చాడు, ఎదురొచ్చాడు, రామలక్ష్మణుల్ని తీసుకెళ్లాడు, కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి సుగ్రీవుడు అన్నాడు, భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంత సర్వవత్సల ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణాహ. మీ యొక్క గుణములను, మీ ధర్మం గురించి, మీ యొక్క పరాక్రమం గురించి, మీ యొక్క వాత్సల్యం గురించి నేను హనుమ చెప్తే విన్నాను. తన్మమై వేష సత్కారో లాభశ్చైవోత్తమ ప్రభో యత్ తమిచ్చసి సౌహార్ధం వానరేణ మయా సహ రోచతే యదివా సఖ్యం బాహురేష ప్రసారిత గృహ్యతాం పాణినా పాణిహి మర్యాద భద్యతాం ధ్రువ. మీరు నాతో స్నేహం చెయ్యాలి అని కోరుకుంటే ఇదిగో నేను నా చెయ్యి చాపుతున్నాను, చాపినటువంటి నా చేతిలో మీ చేతి నుంచి మన ఇద్దరం స్నేహితులు అవుదాం. ఇప్పుడు ఇంకిద్దరికి స్నేహం కుదిరిపోయిందిగా. కిష్కింధకాండలో హనుమ ఎన్ని మాటలు వేషం కట్టారు, ఎన్ని మాటలు విడిచిపెట్టారు అన్నది ఒక పీస్ క్వశ్చన్. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడ ఆ వేషంతో ఉన్నారు, ఎక్కడెక్కడ విడిచిపెట్టారు. రాజుగారి ప్రయోజనాన్ని సాధించడానికి, రాజు మనసు కుదురుగా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి వచ్చిందో చూడండి. అందుకని బుద్ధిమతాం వరిష్టం. వెంటనే ఆయన కొన్ని కర్రలు తీసుకొచ్చి ఆ మధ్యలో పెట్టి కర్రని కర్రతో రాపాడించి అగ్నిహోత్రం పుట్టించి ఆ అగ్నిహోత్రం దగ్గరికి పువ్వులు తెచ్చి పువ్వులు వేసి పూజ చేసి అగ్నిసాక్షిగా మీ ఇద్దరు స్నేహం చేసుకోండి అన్నారు. ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి రామసుగ్రీవులు ఇద్దరు స్నేహం చేసుకున్నారు. వెంటనే తత సపర్ణ బహుళాం చిత్వాశాఖాం సుపుష్పితాం సాలస్తాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవ. బాగా పుష్పించినటువంటి ఒక మద్ది చెట్టు కొమ్మని వంచి విరిచి సుగ్రీవుడు ఆసనం కింద చేసి దాన్ని అక్కడ వేసి, ఆసనం కింద వేయడం అంటే ఓ దొంగలా తయారు చేసి చిన్న చిన్న కొమ్మలు విరిచేసి వేసి రండి కూర్చోండి అని చెప్పి దాని మీద రాముడిని కూర్చోమని తను కూడా రాముడితో కలిసి కూర్చున్నారు ఆ దొంగ మీద. పాపం లక్ష్మణ స్వామి అలా నించున్నారు, చూశారు హనుమ చూసి. తత సపర్ణ బహుళాం చిత్వాశాఖాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవ. వెంటనే పూచినటువంటి ఒక చందనపు కొమ్మను ఒక దాన్ని విరిచి తెచ్చి ఆసనంగా వేసి, లక్ష్మణ మీరు కూర్చోండి అని చెప్పి హనుమ ఆయన్ని కూడా కూర్చోబెట్టారు. కాబట్టి ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తమ భార్యాపహారిణం. వెంటనే రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు, నీ భార్యని సుమని అపహరించినటువంటి వాలిని నిగ్రహిస్తాను, ఆ వాలిని సంహరిస్తాను, గ్రద్ద ఈకలు కట్టబడినటువంటి నా బాణములు సూర్యచంద్రుల సమతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటివి. ఆ బాణాలను ప్రయోగించి వాలి పర్వతం పడిపోయినట్టుగా కింద పడి మరణించగా నువ్వు చూస్తావు, తొందరలో నీకు పట్టాభిషేకం అవుతుంది,
నీ భార్య రుమని నువ్వు పొందుతావు కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని. చాలా సంతోషించాడు. ఇంకింతకన్నా ఆనందం ఏముంటుంది సుగ్రీవుడికి? పొంగిపోయాట. మహర్షి అంటారు, సీతాకపీంద్రక్షణదాచరాణం రాజీవ హే మజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాన్ని సమం స్ఫురంతి. వీళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చెయ్యగానే ముగ్గురికి ఎడంకన్న ఎదిరిందిట. సీతాదేవికి లంకాపట్టణంలో ఎడంకన్న ఎదిరిందిట, అంటే ఆవిడికి శుభం. వాలికి పచ్చటి బంగారు కన్ను ఎదిరిందిట, అంటే వాలికి మరణం వస్తోంది, రామచంద్రమూర్తి చంపేస్తారు. పురుషుడికి ఎడంకన్న ఎదరడం అశుభం, ఆడదానికి ఎడంకన్న ఎదరడం శుభం. ఇది సీతమ్మకి ఎడంకన్న ఎదిరింది శుభం, వాలికి ఎడంకన్న ఎదిరింది మరణం. అగ్నిహోత్రం లాంటి కన్ను ఎడంకన్న ఎదిరిందిట రావణుడికి, కాబట్టి రావణునికి మరణం. కాబట్టి వీళ్ళిద్దరూ సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే స్నేహంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే బంగారు రంగు ఎడమ కన్ను, ఆ తర్వాత అగ్నిహోత్రం లాంటి ఎర్రటి కన్ను ఉన్నటువంటి సీతమ్మ తల్లికి, వాలికి, రావణుడికి ముగ్గురికి ఎడమ కన్నులు ఎదురేట. వీళ్ళిద్దరి స్నేహం రామాయణంలో అంత కీలకమైనటువంటి ఘట్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.